కర్నూల్ జిల్లా నందవరం మండలంలోని నష్టపోయిన రైతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పివి జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయిన పత్తి, మిరప, వేరుశనగ, ఉల్లి పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరపున ఎవరు వచ్చి మాట్లాడలేదా మీకు? మరి ఎవరు మాట్లాడలేదు సార్. ఎవరు ఏమి వచ్చి మీకు సాయం చేస్తామని కానీ పత్తి కొనుగోలు చేస్తామని ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు సార్. మా తల్లి అంటే ఇప్పుడు ఈమె కౌలు రైతు. ఈమె పరిస్థితి ఇట్లా ఉంటే రైతు పంట వేసిన రైతుల పరిస్థితి ఇంకొక రకంగా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు ఈ పంటలు మొత్తం ఈ నియోజకవర్గంలో నా తీవ్రమైన ఇప్పుడు మంచి పత్తి మామూలుగా ఉన్నది ఎంత కమ్మినారు? 4800 అమ్మా. 4800 दुर्भिक्ष पत्ति मोत्तम इत्त रालिपोवडम नल्लगैपोवडम काय मोत्तम रालिपोवडम पूर्ति नष्टंलो మరి నర్సమ్మ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఈ పంట మొత్తం ఎన్ని ఎకరాలు వేసాను? మొత్తం 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు అమ్మ, 8 ఎకరాలు మొత్తం దాదాపు పోయినట్టేనా ఇది? ఎకరాకి 30000 ఖర్చు అయ్యింది సార్. అసలు 2000 కింటం పోతే రైతు ఏమను ముందు పడతారు సార్? 2000 కది కూడా అది పూర్తి అన్న అందిందా మనకి పంటన? ఆ పూర్తి అందలే సార్. అది కూడా పోయింది. పోయింది సగం, కాటికి పోయింది, కాయంతా కుళ్ళిపోయింది. తర్వాత పైన కాయ వచ్చింది 3000.